ఫ్రంట్ లో ముందుకు పడని కేసీఆర్ అడుగులు సైలెంట్ గా పార్టీ వ్యవహారాలపై ఫోకస్ దూకుడుగా వ్యవహరిస్తున్న నితీష్ కేసీఆర్ పోషించాల్సిన నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ యాక్టివిటీస్ టేకప్ ఇప్పటికే పలువురు నేతలతో భేటీలు త్వరలో ఒడిషా తెలంగాణ సీఎంతో చర్చలు ఒంటరిగా ఉండేందుకు బీఆర్ఎస్ ప్లాన్ మూడో కూటమిలో చేరిక డౌటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ స్టాండ్తో మరో కూటమి అవసరమని ముందు నుంచి చెబుతున్న సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ విషయంలో కాస్త వెనుకబడినట్టు తెలుస్తుంది దీంతో అదే నినాదాన్ని ఎత్తుకున్న బీహార్ సీఎం నితీష్ రాజకీయ జాతీయ రాజకీయాల్లోకి రోల్ పోషి కీ రోల్ పోషిస్తున్నారు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చొరవ చూపుతున్నారు ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ తదితరుతో చర్చలు జరిపిన ఆయన త్వరలోనే ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తెలంగాణ సీఎం కేసీఆర్తోనూ సమావేశం కానున్నారని టాక్ దీనిపై తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తున్న గులాబీ నేతలు ఆయన సంప్రదించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెబుతున్నారు మరి భవిష్యత్తులో ప్రధాని కావాలని ప్లాన్లో ఉన్న నితీష్ నితీష్కు కేసీఆర్ సపోర్ట్ చేస్తారా కేసీఆర్తో కలిసి ఎవరు అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలను ఏకం కావాలన్న పిలుపు ఆచరణలో సాధ్యం కావడం లేదు ఒకవైపు కాంగ్రెస్ తన కూటమి పార్టీలు పష్ పటిష్టంగా ఉంచుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసింది మరోవైపు ఏ కూటమితో సంబంధం లేకుండా విడిగా ఉంటున్న పలు ప్రాంతీయ పార్టీల నేతలు తీసుకునే వైఖరి జాతీయ స్థాయిలో కీలకంగా మారింది ఈ పరిస్థితుల్లో నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ పార్టీలు ఒక్క తాటిపైకి తెచ్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ చివర తీసుకున్నారు ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అరవింద్ కేజ్రీవాల్తో తదితరులు చర్చ జరిపిన నితీష్ కుమార్ త్వరలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలంగాణ సీఎం కేసీఆర్తో చర్చించాడు అక్కడ మీడియా ప్రజలు నిఖిలిచ్చారు వాస్తవానికి బీజేపీ వ్యతిరేక పొలిటికల్ ఫైట్ను తొలుత తెరపైకి తీసుకొచ్చి ఫ్రంట్ పాలిటిక్స్కు శ్రీకారం చుట్టింది తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ ఇప్పుడు మెయిన్ ఫోకస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జేడియు అధినేత నితీష్ కుమార్ వైపు మళ్ళీ కేసీఆర్ పోషించాల్సిన నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ యాక్టివిటీస్ నితీష్ కుమార్ టేకప్ చేశారు కేసీఆర్ సహకారం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు అది ఏ మేరకు ఫలప్రదం అవుతుందనే సందేహాలు మొదలయ్యాయి ఇలా ఉండగా నితీష్ కుమార్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్తో చర్చలు జరిపే విషయం తమకు తెలియదని అటువైపు సమాచారం అందిన తర్వాత తమ వైఖరిపై క్లారిటీ కూడా వీలవుతుందని చెప్పారు ప్రధానిగా నితీష్ కు ఛాన్స్ జాతీయ రాజకీయాలకి సీఏ బీహార్ సీఎం నితీష్ కుమార్ తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య ఫ్రంట్ పాలిటిక్స్ మొదలయ్యాయి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే వ్యూహాలను కేసీఆర్ చాలా కాలం కిందటే రెడీ చేసుకున్నారు కానీ ప్రస్తుతం ఆయన కొంచెం స్లోయ తాజా పరిణామాలతో బీహార్ సీఎం నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఫ్రంట్ రాజకీయాలకి రో రోల్ పోషిస్తున్నారు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలంటే విపక్ష పార్టీలను గట్టిగా పిలుపునిస్తున్న ప్రాక్టికల్గా మాత్రం అనేక చిక్కులు ఎదురుతున్నాయి ఏకం చేసే బాధ్యత తీసుకున్న నితీష్కు కేసీఆర్ సహకారం ఇస్తారా సైలెంట్గా ఉండి దూరం పాటిస్తారా అనే ఆసక్తి నెలకొద్దు బీజేపీ కాంగ్రెస్ కుటుంబంలో లేని ప్రాంతీయ పార్టీలని ఐక్యంగా ఉంటే రానున్న ఎన్నికల్లో ఈ కూటమి కింగ్ మేకర్గా అభిభవిస్తుందనే చర్చలు జరుగుతున్నాయి అదే జరిగితే ప్రస్తుతం చొరవ తీసుకున్న నితీష్ కుమార్కు ప్రధాని అయ్యే అవకాశం కూడా లేకపోతే టాక్ గత కొంతకాలంగా ఏ పార్టీతో అంటిముంటలుగా ఉన్న కేసీఆర్ మధ్యలో ఏమున్నదని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది కేసీఆర్తో జత కట్టదు ఎవరు ఇక చూడండి పాపం మా కేసీఆర్ ఏం కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ సీఎం అయిదామని పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈరోజు నితీష్ కుమార్ కానీ కాంగ్రెస్ కూటమి కానీ మా కేసీఆర్ని అన తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మీరు ఇది మీకు తగదమ్మా ఇట్లాంటి ప్రయత్నాలు చేయడం వేస్ట్ మీరు మా కేసీఆర్ నెక్స్ట్ భారతదేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఖచ్చితంగా అవుతాడు అంతే అలా నో డౌట్ ఆయన ఎవరు ఈయన సీఎం ఈయన పీఎం అవుతాడు వీళ్ళ అల్లుడట సీఎం అట వీళ్ళు అల్లుడు భలే ఉన్నది వీళ్ళ కథ మొత్తానికైతే ఇది ఎక్కడ కూడా ముందు పోయే నితీష్ కుమార్ కానీ వీళ్ళంతా ముందు పోయే సమస్య లేదు ఏం కాదు వీళ్ళతోటి ఏమవుతుంది విపక్ష పార్టీలు నితీష్ జరుపుతున్న సమేశంలో గమనిస్తున్న బీఆర్ఎస్ లీడర్లు తమ అభిప్రాయాలు ఓపెన్గా చెప్పేందుకు ఆసక్తి చూపడం లేదు నితీష్ నుంచి మాకు ఇప్పటిదాకా ఫోన్ రాలేదు ఆయన ఆయన ఆయనతో ఆయన మాతో మాట్లాడలేదు ఆయనతో మాట్లాడిన తర్వాత మా వ్యక్తి చెప్తామని ప్రగతి భవన్కి సన్నిహితంగా ఉండే ఒక లీడర్ తెలిపారు ఏముంటుంది ఏముండదడా కేసీఆర్ ఏమో ఇటు లక్షల కోట్లు తెలంగాణలో లక్షల కోట్లు సంపాదించుకొని జాతీయ రాజకీయాలు పోయి ప్రధానమంత్రి అయిద్దామని కలలు కంటా ఉంటే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇటు నితీష్ కుమార్ కానీ మమతా బెనర్జీ కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ ఆయన ఆశలపై నిల్లుదారా మీకు ఎంత ధైర్యం కొంచెమైనా బుద్ధుందా మా కేసీఆర్ని కాదని మీకు అంత తెలివి ఉన్నదా ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గుండాలా కొంచెమైనా మా కేసీఆర్ని కాదని కూట ఎట్లా కడతారో మేము చూస్తాం చూస్తాం మా తెలంగాణ ప్రజలు ఊకుంటాం అనుకున్నా ఖచ్చితంగా అవసరమే ఎంతకైనా తెగిస్తాం మేము